ఈజిప్ట్ సిటీ కైరో నుండి 500 కిలోమీటర్ల దూరంలో లైమ్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు ఉన్నాయి. ఈ గట్లని వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ అని కూడా అంటారు. ఈ వ్యాలీలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ రహస్యాలు డీకోడ్ చేయడానికి గత 200 ఏళ్ల నుండి ఈ వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో తవ్వకాలు జరుగుతున్నాయి. మనం పార్ట్ 2 లో ఈ వ్యాలీ గురించి కాస్త డిస్కస్ చేసాం. గత 200 ఏళ్ల నుండి ఈ వ్యాలీలో 65 టాంబ్స్ బయటపడ్డాయి. వాటిలో చాలా వరకు అన్ని ఖాళీగా కనిపించాయి. ఎక్స్పర్ట్స్ ఈ వ్యాలీలో ఎంతో విలువైన ధనం ఉండేది, అది గడుస్తున్న కాలక్రమంలో దొంగలు ఈ వ్యాలీని పూర్తిగా దోచేశారని అంటున్నారు. హోవర్డ్ కార్టర్ అనే రీసెర్చర్ ఈ కింగ్ వ్యాలీని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆయనకి ఒక క్లూ దొరికింది. దాంతో ఆయన ఒక టర్మ్ ని డిస్కవర్ చేశారు. అందులో గోల్డెన్ కాటన్ లో ఒక మమ్మీ ఉంది. ఆ చాంబర్ లో చాలా ఎక్కువ ధనం ఉంది. అయితే ఈ మమ్మీ ఎవరిది, దీన్ని ఎందుకు దొంగలు దోచుకోలేదు? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చింది. ఈ టాంబ్స్ లో ధనం ఉండేదని అంటే ఎవరు అప్పట్లో నమ్మేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ చాంబర్ ఫైండ్ అవుట్ అయ్యిందో ఆ తర్వాత ప్రపంచం ఆశ్చర్యపోయింది. అయితే ఈ చాంబర్ లో దొరికిన మమ్మీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ రాజు వయస్సు చనిపోయే నాటికి 18 ఏళ్ళు ఉండేది. అలాగే ఈ రాజు డిఎన్ఏ ఇంకా వేరే మమ్మీ యొక్క డిఎన్ఏ మ్యాచ్ చేసి చూస్తే టామ్ నెంబర్ 55 లో ఈ మమ్మీ యొక్క ఫాదర్ మమ్మీ బాడీ ఉంది. అలాగే టామ్ నెంబర్ 35 ఇతని తల్లి మమ్మీ టామ్ అని తెలిసింది. ఈ కింగ్ పేరు టూటాన్ ఖాము. టూటాన్ ఖాముకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో అతి చిన్న వయసులోనే రాజయ్యాడు. కానీ తను 10 ఏళ్లు రాజ్యం పాలించి చనిపోయాడు. అయితే ఈ మమ్మీ ఎవరో మనకు తెలిసింది. ఆ తర్వాత 1939లో మార్చ్ 2న ఆర్కియాలజిస్ట్ హోవర్డ్ కార్టర్ గారు చనిపోవడంతో ఈ రీసెర్చ్ అంతటితోనే ఆగిపోయింది. ఆ తర్వాత టెక్నాలజీ కాస్త అప్డేట్ అయ్యాక ఈజిప్టియాలజిస్ట్ అలియా ఇస్మాయిల్ వచ్చింది. ఈ టూటాన్ ఖాము చాంబర్ లో ఉన్న అన్నింటి మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. తను మొదటగా ఆ గది వాల్ పై ఉన్న పెయింటింగ్స్ ని డీకోడ్ చేయాలనుకుంది. ఇన్ని వేల సంవత్సరాలైన ఆ పెయింటింగ్స్ ఇంకా బ్రైట్ గానే ఉన్నాయి. అయితే ఆ పెయింటింగ్ వెనక ఏదైనా మెసేజ్ ఉందేమో అని దాన్ని స్కాన్ చేసి సాఫ్ట్వేర్ లో రన్ చేసింది. ఆ ఫోటోని జూమ్ చేసి చూస్తే ఆ వాల్ పైన గీతలు కనిపించాయి. ఈ గీతలు గోడలపైన పెయింటింగ్ వేయడం వల్ల ఏర్పడింది. ఈ చాంబర్ 36 ఫీట్ కొండ లోతులో ఉంది. మేబీ వాళ్ళకి ఈ టామ్ చాంబర్ రెడీ చేయడానికి సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల ఫాస్ట్ గా ఈ గదిని రెడీ చేశారు. అయితే ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉంది. ఎందుకంటే ఆ గదిని తయారు చేయడానికి వాళ్ళకి ఎందుకు అంత టైం లేదు అని? ఈజిప్ట్ రాజులు వాళ్ళ టామ్ ని చనిపోక ముందే తయారు చేయించుకుంటారు. మరి దీన్ని ఎందుకు ఇంత హడావిడిగా తయారు చేస్తుంటారు అని ఆ మమ్మీ బాడీని మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేశారు. తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. లేటెస్ట్ డిస్కవరీలో ఈ టూటాన్ ఖాము 18 ఏళ్ల వయసులోనే ఎందుకు చనిపోయాడనే దాని మీద ఫోకస్ చేస్తే తెలిసింది ఏంటంటే తను వేరు వేరే రకాల వ్యాధులతో బాధపడుతున్నాడని తెలిసింది. తన లెఫ్ట్ లెగ్ కూడా పనిచేసేది కాదు. అలాగే అతని బ్యాక్ బోన్ వంకరగా ఉండేది. తర్వాత సడన్ గా మలేరియా వచ్చి తను చనిపోయాడు. అందుకే టామ్ తయారు చేయడానికి వర్కర్స్ టైం తక్కువగా ఉండడం వల్ల హడావిడిగా గదిని రెడీ చేశారు. ఈ లేటెస్ట్ డిఎన్ఏలో ఇదే కాదు, ఇంకో విషయం కూడా తెలిసింది. అదేంటంటే ఈ టూటాన్ ఖాము తండ్రి అండ్ తల్లి ఇద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్. అందుకే ఇతనికి ఈ డిసీజెస్ వచ్చాయి. సేమ్ బ్లడ్ రిలేషన్ లో ఉండే వచ్చే వారికి పుట్టే సంతానానికి ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ టమ్ మాత్రమే దొంగలు ఎందుకు దోచుకోకుండా వదిలేశారు? బహుశా ఈ మమ్మీతో భయపడ్డారా? అంటే నో, ఈ టమ్ ఎంట్రన్స్ లో చాలా ఎక్కువగా రాళ్లు చేరాయి, అందుకే ప్లేస్ లో ఒక టమ్ ఉందని దొంగలు గుర్తించలేదు. ఎందుకంటే ఈ టూటాన్ ఖాము టామ్ పైన వర్షపు నీళ్లు ఉన్నాయి. ఆ నీటి ప్రవాహంలోనే రాళ్లు కొట్టుకొచ్చి ఈ టమ్ ఎంట్రన్స్ కి చేరాయి. ఈ టూటాన్ ఖాము యొక్క టామ్ ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి వ్యక్తి హోవర్డ్ కార్టర్. అయితే ఈ చాంబర్ లో చాలా ఎక్కువగా ధనం ఉంది. 36 ఫీట్ లోతులో ఉన్న ఈ టామ్ లో మొత్తం ప్యూర్ గోల్డ్. ఇందులో ఉండే బంగారం 1,03,000 తులాలు. ఈ ధనం వెలకట్టలేనిది. ఇందులో ఉన్న ధనం యొక్క వాల్యూ సుమారు 5,500,000,000 తో సమానం. ఈ టామ్ ని డిస్కవర్ చేసిన తర్వాత ఆర్కియాలజిస్ట్ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంతటి బంగారం మన తవ్వకాల నుండి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి తీయాలంటే మనకి 10 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ 3,000 సంవత్సరాల క్రితం ఎలాంటి మిషన్స్ లేవు. మరి ఆ కాలంలో ఏన్షియంట్ ఈజిప్టియన్స్ ఈ బంగారాన్ని ఎలా ఎక్కడి నుంచి తీశారు? ఫ్రెంచ్ గోల్డ్ ఎక్స్పర్ట్ అయిన థామస్ ఫాచర్ తన ఆర్కియాలజిస్ట్ ఫ్రెండ్ కింగ్ వ్యాలీ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహారా డిజర్ట్ కు వెళ్లారు. వీళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారంటే ఈ డిజర్ట్ గోల్డ్ మైన్ చేసే వారికి బెస్ట్ ప్లేస్. ఈ టూటాన్ ఖాము గదిలో దొరికే గోల్డ్ కూడా ఇదే మైన్ నుండి అప్పుడు వాళ్ళు తీశారు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు మైనింగ్ చేయడానికి యూజ్ చేసిన వస్తువులు ఏదైనా ఆధారాలు దొరకచ్చని వాళ్ళ నమ్మకం. ఈ సహారా డిజర్ట్ దాదాపు 1,03,600 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వ్యాపించింది. థామస్ ఇంకా ఆర్కియాలజిస్ట్ ఆ పెయింటింగ్ లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకున్నారు. ఇంతకీ అక్కడ కనిపిస్తున్న బావి, అలాగే ఈ రెస్ట్ రూమ్ సహారాలో గోల్డ్ మైన్ చేసేవారికి, అంటే ఏన్షియంట్ కాలంలో గోల్డ్ మైనింగ్ చేసేవారికి స్టాప్స్ అన్నమాట. వాళ్ళు గోల్డ్ మైనింగ్ చేశాక ఇక్కడే రెస్ట్ తీసుకునేవారు. ఒక అంచనా ప్రకారం ప్రతి ఒక్కరికి రెస్ట్ రూమ్ ల మధ్య 70 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ తో థామస్ చాలా ఆనందించాడు. వాళ్ళు చుట్టుపక్కల ప్రతి 70 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చూశారు, కానీ వాళ్ళకి ఏమీ కనిపించలేదు. అలా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్లేస్ లో రాళ్లు కుప్పలుగా పడుండడం కనిపించింది. అది చూడడానికి ఏన్షియంట్ ఈజిప్షియన్ గోల్డ్ మినీ క్యాంపింగ్ ప్లేస్ లా ఉంది.
వాళ్ళు అనుకున్నది నిజమైంది. ఆ ప్లేస్ లో ఎన్షియన్ కాలంలో మైనింగ్ చేయడానికి వాడిన స్టోన్ టాల్స్ కనిపించాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్న రాయిని ఈ టాల్ యొక్క సహాయంతో క్రష్ చేసి అందులోంచి గోల్డ్ ని తీసేవారు. వాళ్ళు ఆ లొకేషన్ ని బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ వాళ్ళకి చాలా రకాల టాల్స్ కనిపించాయి. థామస్ కి ఏన్షియంట్ గోల్డ్ మైనింగ్ కి టెక్నిక్ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. ఏన్షియంట్ గోల్డ్ మైనర్ ఈ కొండల్ని తవ్వుకుంటూ అందులో ఉండే గోల్డ్ స్టోన్స్ ని తీసి వాటి నుండి బంగారం తయారు చేసేవారు. అలా లోపల నుండి తెచ్చి బయటకు వర్కర్స్ కి ఇచ్చేవారు. అలా బయట వచ్చిన బంగారాన్ని కింగ్ వ్యాలీకి పంపించేవాళ్ళు. ఇంత ఈజీగా గోల్డ్ తీయచ్చా అని మీరు అనుకోవచ్చు, కానీ మనం అనుకున్నంత సింపుల్ కాదు. 100 మంది వర్కర్స్ వారం పాటు పనిచేస్తే ఒక స్పూన్ గోల్డ్ మాత్రమే తీయగలరు. మైనింగ్ చేసిన గోల్డ్ కొంచెం పిండిలాగా తయారై ఉండేది. దాన్ని కింగ్ వ్యాలీలో హీట్ చేసి టుటాన్కము యొక్క మాస్క్, చైర్, కొఫెన్, జ్యువెలర్ స్టాచ్యూని తయారు చేశారు. ఈ టుటాన్కము టమ్ లో దొరికిన గోల్డ్ ఎంతో విలువైంది. ఇప్పటి వరకు ఈజిప్ట్ టెక్నాలజీ గురించి మనం ప్రాక్టికల్ గా సైంటిఫికల్ గా మాట్లాడుకున్నాం. అదే మైథాలజీ పరంగా చాలా రకాల కథలు కథనాలు ఉన్నాయి. సో అవి ఫ్యూచర్ లో మాట్లాడుకున్నాం. సో ఇంతటితో ఈజిప్ట్ సిరీస్ ఎండ్. గైస్, మీరు నిజంగా మనీ సంపాదించాలనుకుంటే స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు ఎప్పుడు ఈ మాట వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు అని. కానీ ఇప్పుడు కాదు, మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా మీరు స్టాక్ మార్కెట్ లో మనీ సంపాదించవచ్చు. ఎలా అనుకుంటున్నారా? మీరు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాల్ ఇచ్చినప్పుడు కొండో అమ్మడం తెలిస్తే చాలు. దానికోసమే ఏంజెల్ వన్ లో ARQ ప్రైమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ అవార్డ్ విన్నింగ్ అల్గారిథం. మార్కెట్ లో భారీగా క్రాష్ అయిన టైమ్ లో కూడా ఈ ARQ అల్గారిథం నమ్ముకున్న వాళ్ళకి చాలా తక్కువ నష్టాలతో బయటపడ్డారు. సో ఇక నుంచి హౌస్ వైఫ్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ గానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ARQ మీరు కావాలనుకుంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అది కూడా ఏంజెల్ వన్ లో. అది కూడా ఫ్రీనే. ఇందులో ఫస్ట్ ఇయర్ ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. అండ్ ఏంజెల్ వన్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మంత్ ARQ ప్రైమ్ అనేది ఫ్రీ. అకౌంట్ ఓపెన్ చేయడానికి పైన కనబడుతున్న మన ఛానల్ పేరు మీద క్లిక్ చేస్తే మన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ కింద అబౌట్ సెక్షన్ లో tinyurl.com ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీ పేరు, మొబైల్ నెంబర్, సిటీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అండ్ మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, అది ఇచ్చేయండి. కంగారు పడకండి, ఇది మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఇందులో ఆల్రెడీ 70 లక్షల మంది యూజర్స్ ఉన్నారు. అంతేకాదంటే మీరు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా ఇందులో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి ఫ్రీగా. అది కూడా అంతేకాదు, అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 15,000 డిస్కౌంట్ టోచర్స్ కూడా ఇస్తుంది. ఇంకేం కావాలి? సో ఇప్పుడే వెళ్ళి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి.